కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ భారత్ బంద్కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జగ్గంపేటలో బంద్ విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మరుకుర్తి యేసు మాట్లాడుతూ, కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనకు 6 నెలలు పూర్తవుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం రోజు రోజుకు దిగజారిపోతుందనడానికి ఈ నల్ల చట్టాలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణే నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతు బిల్లుకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో అత్యవసర తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, దుర్గమ్మ, బ్రహ్మ, మణికంఠ, కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రధానంగా కార్మిక రైతు సంఘాల ఐక్య సంఘటనతో దేశవ్యాప్త బంద్లో భాగంగా ఈరోజు జగ్గంపేటలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జగ్గంపేటలో సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ మద్దతులో వ్యాపార, విద్య, ఆరోగ్య, విద్యుత్తు, బ్యాంకులు అన్ని సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి బంద్కు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా అన్ని వ్యాపార రంగాలకు ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 మాసాలుగా గడ్డగట్టే చలిలో ఈరోజు 34, 50, 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈ రైతు చట్టాల వల్ల కార్పొరేట్ సెక్టర్లకు ఉపయోగం, రైతులకు తీవ్ర నష్టము. ఈ చట్టాలను రద్దు చేయాలి. అలాగే రైతాంగానికి గిట్టుబాటు ధర కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఈరోజు పోరాటం చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే దేశవ్యాప్తంగా మరింత ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ పేరుతో కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను మొత్తం ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తా ఉన్నది. అందులో భాగంగానే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు గుండె ముక్క అయినటువంటి విశాఖ ఉక్కును అతి తక్కువ ధరకు ఒక కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సంపదను వాళ్ళు ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా అన్ని సంఘాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిలదీస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. రైతు బిల్లుకు వ్యతిరేకంగా, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాలు వెంటనే అత్యవసరంగా సమావేశపరిచి అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు.